ఇదే సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఆర్కిటెక్ట్ నాయన సత్యారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామలగల జిల్లా పరిషత్ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఆర్కిటెక్ట్ సత్యారెడ్డి అధ్యక్షత వహించగా స్థానిక బీజేపీ నాయకుడు కాళ్ళ ధనరాజు ముఖ్య అతిథిగా పాల్గొని దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు డాక్టర్ అనుష, డాక్టర్ శ్రీవల్లి విద్యార్థులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించి విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పేస్టులు అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబతుల రవి మాట్లాడుతూ పల్స్ పోలియో డేని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్పర్సన్ తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎలైట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సునీల్ లంకే, డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ హర్షిత, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఐక్య ప్రెసిడెంట్ బసంత్, క్లబ్ సభ్యులు పవన్ కుమార్, శ్రవంతి, కృష్ణమోహన్, బీజేపీ నాయకులు కాళ్ళ ధనరాజు, చిన్న అప్పాజీ, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ అనుష గారు, డాక్టర్ శ్రీవల్లి గారు ఇద్దరు మేము అడిగిన వెంటనే స్పందించి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఇద్దరు డాక్టర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం మా తుమ్మలపల్లి నారాయణరావు గారు మరియు శ్రవంతి గారు. వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజింగ్ మొత్తం వాళ్ళు భుజంగం చేసుకున్నారు. అదేవిధంగా మా సెక్రటరీ గారు లెనిన్ గారు అండ్ సునీల్ గారు, ప్రెసిడెంట్ సునీల్ గారు, ఇంకా ఎలైట్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయడానికి గత వారం రోజులుగా ఎంతో ఆలోచనలు శ్రమించి ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సిన అన్ని సదుపాయాలను వాళ్ళు పెట్టడం జరిగిందండి. ఇలాగే మా గవర్నర్ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, రోటరీ అంటే ఈరోజు చాలామంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎటువంటి సేవలు కావాలన్నా వాళ్ళు చేస్తూ ఉన్న దానిలో రోటరీ ఇప్పటికి చాలా అందరికీ తెలిసిన విషయం. కానీ ఎంతోమంది యూత్ని ఇందులోకి తీసుకొచ్చి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఒక దృఢమైన సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేయాలంటూ మా వెంకటేశ్వర గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా మేము అన్నీ చేయడం అనేది మాకు చాలా సంతోషకరం. రోటరీ ఎలైట్ కాకినాడ అనే గ్రూపు యాక్చువల్గా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తుంది. అలాగే తిమ్మాపురం గ్రామంలో ఈ మున్సిపల్ స్కూల్లో, జిల్లా పరిషత్ మున్సిపల్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ డెంటల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 200 మంది స్టూడెంట్స్ హాజరవడం జరిగింది. మా ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారు, అలాగే సెక్రటరీ లెనిన్ గారు, మా తంబాపతి రవి గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి ఈ స్కూల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసి స్కూల్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ రాబోయే రోజుల్లో మరిన్ని చేసి ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి రోటరీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోటరీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ 7 జిల్లాలు ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేస్తుంది. ఈరోజు ఫస్ట్ హాస్పిటల్ చైర్మన్ మా డీజీ ఎలెక్ట్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా అద్భుతమైన ర్యాలీ మెయిన్ రోడ్లో మేము కండక్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన పుణ్యస్తంభాలపై వేసుకుని రోటరీ ఈవెంట్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు మా ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారు, అయ్యే మన సెక్రటరీ లెనిన్ గారు, అలాగే మా పబ్లిక్ ఇమేజ్ చైర్ నాని గారు, తుమ్మలపల్లి నారాయణరావు గారు, అలాగే డాక్టర్ పవన్ గారు, అలాగే మా మెంబర్లందరూ సునీల్ గారు అందరూ కలిసి ఈరోజు అద్భుతమైన జనరల్ క్యాంప్ కండక్ట్ చేసి అది రోటరీ పోలియో డే రోజున మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం గత 3 రోజులుగా మేడం సవంతి గారు, హర్షిత ఇద్దరు కలిసి ప్రతి మెంబర్ని కోఆర్డినేట్ చేస్తూ చేస్తున్నారు. సత్యారెడ్డి గారి ఆధ్వర్యంలో, లెనిన్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అయింది. అలాగే వెల్కమ్ టు కాకినాడ గ్లోస్ బోర్డులు, పబ్లిక్ ఇమేజ్ బోర్డులు కండక్ట్ చేశాము. అలాగే పూర్ పీపుల్కి మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే బుక్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఎలైట్ చేస్తుంది, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే నాకు తెలిసిన ఒక 6 రోజుల నుంచి ఇలాగా మా తిమ్మాపురం స్కూల్లో పిల్లలు చాలా కష్టపడి చదువుతారు. ఈ విధంగా మా ఊళ్ళో పెట్టండి క్యాంపెయిన్ పెట్టి అడిగితే పాప మాట తీయకుండా వచ్చి చేయడం జరిగింది. ఇదే విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎంతో ఉన్నంత స్థాయికి వెళ్ళి వెళ్ళాలి నా భగవంతుడు ప్రయత్నిస్తూ, టాటా గ్రూప్ అధినేత ఏ విధంగా ఇలాంటి సేవలు ఎన్నో సేవలు చేసి ఎంతో స్థాయికి వెళ్ళటం జరిగింది ఆయన, అదేవిధంగా వీళ్ళు కూడా స్థాయికి వెళ్ళాలని నా కోరిక. ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి. ఇంకా ఎంతోమంది వికలాంగులు ఈ రోజు సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది ఈ పింఛనీల కోసం. అలాంటి వాళ్ళందరూ కూడా మనం స్పందించి దగ్గరుండి కలెక్టర్ తీసుకెళ్ళి పని చేయించి ఆ స్థాయిలో వీళ్ళంతా కూడా చేయాలని